ఈ రోజున రాష్ట్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ ఓటింగ్ కాంగ్రెస్ ఓటింగ్ నుంచి ఈ వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టుకోవడం ద్వారా ఇది కూడా కాంగ్రెస్ పార్టీ అనే దళితుల్ని నమ్మించే విధంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని చూపించి దళితులందరినీ మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గతంలో మేము కాంగ్రెస్ ఓటింగ్ తర్వాత వైసీపీ ఓటింగ్గా మారిన మేము ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకుని అరే మనకి ఏదైనా ఉపాధి కార్యక్రమం ఇచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే మన పిల్లలకు చదువు చెప్పి ఏదైనా మంచి పథకం ఇచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే ఒకవేళ ఉద్యోగాలు తీశారంటే అది చంద్రబాబు నాయుడు గారే ఆయన మీద లేని మాటలు ఆయన అనలేని మాట ఎవరు పేదలుగా పుట్టాలనుకుంటారన్న దగ్గర ఎవరు ఎస్సీలుగా పుట్టాలనుకుంటారన్న ఒక్క మాటని కాక మొన్న అంటే ఒక్క సూటి ప్రశ్న లోకేష్ గారు దళితులతో మీటింగ్ పెట్టారు దళిత నాయకులు అందరూ ఎదురుకొచ్చున్నారు ఒక దళిత నాయకుడు లేసి ఒక ప్రశ్న అడిగాడు ఏమంటే అంబేద్కర్ విదేశీ విద్య అనే ఉన్న పథకానికి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాడు ఇతను మీరు వచ్చాక అంబేద్కర్ అని పేరు పెడతారా అని ఒక దళిత నాయకుడు అడిగిన ప్రశ్నకి ఏమంటే ఇతను అంబేద్కర్ పేరు తీసేయడానికి ఇతనేం దళితులకు పీకింది లేదు పొడిసింది లేదు కాబట్టి ఇతను ఎందుకు తీస్తాడు మేము వచ్చిన తర్వాత అంబేద్కర్ పేరు పెడతామని లోకేష్ గారు మాట్లాడితే అక్కడున్న దళిత నాయకులందరూ హర్షాదరేఖలు అంటే చప్పట్లతో వాళ్ళందరూ కూడా కరతాలతో ఆయన అప్రిషియేట్ చేస్తే అది దళితుల్ని కించపరిచింది దా కించపరిచిన మాట ఈయన లోకేష్ గారు దళితులను కించపరిచారని ఆదిమూలం సురేష్ లాంటి ఒక మంత్రి కూడా గొడ్లు ఇప్పుకొని రోడ్డు మీద డాన్స్ చేయడానికి కనీసం ఆవగించ ఆవగించంత సిగ్గుందా వైసీపీ వాళ్ళు కానీ అడుగుతున్నాను లోకేష్ గారు దళితులను విమర్శిస్తూ ఉంటే దళితులు చప్పట్లు కొడుతున్నారా ఏ దళితులు ఏమి తెలినోళ్ళు అనుకుంటారా అజ్ఞానులు అనుకుంటున్నారు ఇంకా వైసీపీ వాళ్ళు ఆయన దళితుల గురించి మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు చప్పట్లు కొట్టడం జరిగింది దళిత దళిత మీటింగ్ పెట్టి దళితులు మీరు ఏం పీకింది లేదు పొడిచింది లేదని ఎవరైనా అంటారు అసలు అది అసలు మాట వినడానికన్నా అర్థం పర్థం ఉందా అలాంటి ఆరోపణలు చేసైనా సరే దళితులు ఏదో ఏదో విధంగా మోసం చేసైనా సరే లేనివి క్రియేట్ చేసైనా సరే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మోసం చేద్దాం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దళితుల దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా దళిత వర్గానికి చెందిన ఒక రిప్రజెంటేటివ్గా తెలుగుదేశం పార్టీ వేదిక నుంచి మేము చెప్తున్నాం ఇక మీ ఇలాంటి పనికిమాలిన డ్రామాలు లేనిపోయిన అబద్ధ ప్రచారాలు ఇక నడవో దళితులంతా చైతన్యవంతులు మేము ప్రేమకు కట్టుబడతాం మేము ఏదైనా ఎవరికి ఎవరినైనా నమ్మితే నమ్మకంగా ఉంటాం తప్ప మేమేమి తెలియని అజ్ఞానులం కాదు ఏ యదవ ఏది చెప్తే అది నమ్మేవాళ్ళం అసలు కాదు కాబట్టి ఈ వేదిక నుంచి సూటుగా చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించేది దళితులు ఎందుకు అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ పదిహేను మందిని చంపడం జరిగింది చంపిన ప్రతి కేసులో కూడా ముద్దాయిగా ఉన్న వ్యక్తులు వైఎస్ఆర్సిపి నాయకులే నిజంగా రెండు వేల ఇరవై నాలుగులో మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాక రోజున అవినాష్ రెడ్డి గారి విషయంలో ఎలా అయితే సీబీఐ ఎంక్వైరీ జరిగిందో సీబీఐ ఎంక్వైరీలో ఎలాగైతే గూగుల్ టేక్అవుట్ విషయం కానీ ఎలా అయితే ఆ కాల్ డేటా ఎవరెవరు ఎవరితో మాట్లాడారనేవి కానీ ఈ వాస్తవాలన్నీ బయటపడే ముద్దాయిలు అవినాష్ రెడ్డి అని కో ఎలాగైతే బయటపడ్డారో ఈ సీతానగరం శిరోమండనం కేసులో కూడా గూగుల్ టేకౌటు లేదా ఆ కాల్ రికార్డ్స్ కూడా తీసే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసి ఒప్పించుకుని అయినా సరే ఆ శిరోమండలం కేసు కానీ లేదా అనంతబాబు విషయంలో కానీ డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కానీ ఇక్కడ జరిగిన ప్రతి దళిత దళితుల మీద జరిగిన ప్రతి దాడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకుని అయినా సరే ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ నుంచి దళితుల మీద దాడి చేసి దళితులను చంపి శిరోమండలాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా వేటాడతాం చట్టపరంగా వేటాడి దళితుల ఆత్మగౌరవాన్ని మేము తెలుగుదేశం పార్టీ వేదికగా మేము నిలబెట్టుకుంటాం ప్రతి ఒక్కడు మళ్ళీ చరిత్రలో ఎవడైనా సరే దళితుల మీద ఎలాంటి దాడులకు తెగబడాలంటే వాళ్ళు అంతు చూస్తారు తెలుగుదేశం పార్టీ వేదికగా అనేది ఖచ్చితంగా మేము క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క దళితుడు ఆత్మగౌరవాన్ని మేము కాపాడుతామని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఇది ముందు తీసుకెళ్తామని మీ అందరికి కూడా మేము భరోసా ఇస్తున్నాం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీరు చేసే మోసాలు కట్టు పెట్టండి మీరు చేసే ఈ ఆదిమూలపు సురేష్నో లేకపోతే మరొక పినిపే విశ్వరూపునో పినిపే విశ్వరూపను సూటుగా అడుగుతున్నాను నేను కనీసం ఈ జనం దళితులందరూ ఏమనుకుంటారు అనే ఉందా నీకు పిన్పే విశ్వరూపు గారు దళితులు ఏమనుకుంటారు మొన్న ఇంకా ఆ గాయం ఇంకా మానలేదు ఆ భార్య ఆ గర్భిణీ స్త్రీ ఆవిడ ఏడుపు ఇంకా మా చెవులు చెవుల్లో ఇంకా రింగుమంటూనే ఉంది ఇదే అనంతబాబు చంపినప్పుడు నన్ను హౌసరెస్ట్ చేశారు నన్ను హౌసరెస్ట్ చేసినప్పుడు ఆ ఎవరైతే చనిపోయిన ఆ తమ్ముడు ఒక్క కుటుంబం రాజేష్ గారు వస్తేనే కానీ మాకు న్యాయం జరగదని ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తే నన్ను హౌసరెస్ట్ చేసి ఆ కేసును తప్పుదోవ పట్టిద్దామంటే దానికి మళ్ళీ ఆ కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనంతబాబుకు సపోర్టు ఆ జక్కంపూడి రాజా అనే ఆ రాజానగరం ఎమ్మెల్యే రాజమండ్రి ఇప్పుడు అతను అతను ఈ జక్కంపూడికి సపోర్టు ఇది ఎందుకని మేము పోరాడే మా మీద రాజమండ్రిలో ప్రయత్నం చేశారు ఆ జక్కంపూడి రాజా మనుషులు ఈ అనంతబాబు మనుషులు మేము గెలిపించిన పార్టీ మమ్మల్ని చంపడానికి మా వర్గాన్ని చంపడానికి చూస్తూ ఉంటే మేము ఓడించి మేము వ్యతిరేకంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ రోజున మాకు ఇంత వేదిక కల్పించారు ఇంత వేదిక కల్పించి మా పోరాటానికి మా ఆత్మగౌరవ పోరాటానికి మాకు తోడుగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నానండి